హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను కొంచెం అనుకోకుండా వేరే ఊరికి వెళ్తున్నామండి. ఇక్కడ దగ్గరే 1 అవర్ జర్నీ, అందుకోసం అని చెప్పేసి మేము ఆటోలో అయితే బయలుదేరామండి. ఇంకా అందుకోసం చూపిద్దామని చెప్పి నేను వీడియో అయితే తీస్తున్నాను. సో చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పొంగల్ అండ్ చట్నీ. మార్నింగ్ టిఫన్కి అయితే చేసుకున్నాం అన్నమాట. అంటే ఇంకా మధ్యాహ్నంకి బిర్యానీ కదా, ఇంకా ఇక్కడ టిఫన్ సింపుల్గా పొంగల్ చట్నీ చేసుకున్నాం అని చెప్పి ఇంకొకటి తింటూ ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి బిర్యానీ స్టార్ట్ చేస్తున్నానండి. బిర్యానీ చేయడం అయితే అంటే కేజీన్నర బిర్యానీ, కేజీన్నర చికెన్కి ఎంత తీసుకోవాలి మసాలాలు ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాను. ఇంకా అదేవిధంగా ఈ బిర్యానీ వచ్చేసి మా కోడలు అన్నమాట, తన దగ్గరికి వెళ్తున్నాం ఈరోజు. మా బంధువుల అమ్మాయి. సో తన కోసం తన దగ్గరికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి, తనకి బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకోసం అని చెప్పి తన కోసం అయితే ఈరోజు బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఇంక ఇక్కడ ఉల్లిగడ్డలు. అంటే బిర్యానీ చేయడం అయితే నేను చాలా వీడియోస్లో చూపించానండి, అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఏం పర్టికులర్గా అయితే చూపించట్లేదు. కానీ ఈ విధంగా మీరు చేసుకోండి, బిర్యానీ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి కేజీన్నర చికెన్కి కేజీన్నర రైసెస్ చేస్తాం చూడండి. ఉల్లిగడ్డలు కూడా మనము బిర్యానీ అంటేనే కంపల్సరీగా ఉల్లిగడ్డలు అయితే బాగా వేయించేసుకోవాలండి. ఇది వచ్చేసి నేను ఇక్కడ పెద్ద స్టవ్ పెట్టి చేస్తున్నాను. అంటే పెద్ద పొయ్యి మీద చేసామనుకోండి కొంచెం త్వరగా కూడా అయిపోతుంది అని చెప్పి నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, వేరే ఊరికి వెళ్తున్నామని చెప్పి. ఇంకా ఊరికి వెళ్తున్నాం కదా అని చెప్పి నేనైతే త్వరగా అయిపోతుందని, మామూలుగా మనం స్టవ్ మీద చేసుకుంటే మనకి 1 అవర్ 2 అవర్స్ అట్లా పడుతుందండి, పెద్ద పొయ్యి మీద అయితే త్వరగా అయిపోతుంది కదా, టైం సేవ్ అవుతుందని ఇంక పొయ్యి పెట్టేసుకొని చేసేస్తున్నాను. చూడండి, ఉల్లిగడ్డలు అయితే మంచిగా మనకి బ్రౌనిష్ కలర్ అయితే వచ్చి తీరాల్సిందే మనకు బిర్యానీకి అయితేను. ఇంకంటే మేము ఎక్కువ శాతం అయితే బిర్యానీ చేసుకుంటూ ఉంటామండి. మా పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా పిల్లలకి ఇష్టమైందే మనం చేసి పెట్టాలి కదా, దానికోసం అని చెప్పేసి. ఇంకా అందుకోసం మేము ఊరికి వెళ్తున్నాం కదా, అమ్మాయికి కూడా చాలా ఇష్టము. సో దానికోసం అని చెప్పేసి బిర్యానీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు ఎర్రగా అవ్వాలి. ఇంకా ఆల్మోస్ట్ అయితే మనకి కలర్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయండి. సో చూసారా, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఈ బిర్యానీ కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్గా చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి నా స్టైలు, నేను ఇలాగే చేస్తూ ఉంటాను అన్నమాట. అంటే నాకు ఈ మామూలుగా ఇలా చేస్తే నాకు చాలా టేస్ట్ అనిపిస్తుందండి. మనం రెస్టారెంట్ స్టైల్ అని చెప్పి ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. ముస్లిమ్స్ బిర్యానీ అదొక టైప్ ఉంటుంది, చాలా వెరైటీస్ ఉంటాయండి. మళ్ళీ కుక్కర్లో కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట, ఈజీగా అయిపోయేలాగా. ఇలా చాలా డిఫరెంట్ సాప్స్ ఉంటాయన్నమాట బిర్యానీ చేసుకోవడంలో కూడాను. ఈరోజు ఈ వెరైటీలో అయితే మనం చూద్దామండి. అంతా కూడా నేను క్లారిటీగా ఏం చూపించట్లేదు, నేను ముందే చెప్పాను కదా, చాలాసార్లు అయితే నేను బిర్యానీ చేయడం చూపించాను. ఇంకా ప్రతిసారి చూపిస్తే ఏం బాగుంటుందండి, అందుకోసం అని చెప్పేసి ఏమైతే చూపించట్లేదండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా వేయాలి. ఇంకా ఉల్లిగడ్డలు బాగా వేగిన తర్వాత దీంట్లోకి చికెన్ వేసేసుకొని చికెన్ ముక్క కలర్ మారేంత వరకు మనము వేయించేసుకోవాలి. ఇంక ఇదంతా కూడా నేను మొత్తం మ్యూజిక్తో కవర్ చేసేస్తానండి. Thank you.
ప్లేస్ లో చూపించాలని అందుకే ఇందులో మొత్తం క్లారిటీ అయితే చూపించలేదు. ఇంకా అదే విధంగా మనకి బిర్యానీలోకి దాల్చా చేసుకున్నా కూడా బాగుంటుంది, లేకుంటే ఇట్లాగా పెరుగుతో పెరుగు పచ్చడి రైతా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి నేను రైతా చేస్తున్నానండి. ఇది మంచి కాంబినేషన్, అలాగే మేము క్యారెట్ కూడా కట్టుకొని వెళ్తున్నాం కదా అక్కడికి. ఇంకా ఇదైతే బాగుంటుంది దాల్చా అంటే మరి ఎందుకని చెప్పేసి నేను దాల్చా అయితే చేయలేదు. దానికోసం మంచిగా ఒక పెద్ద పెరుగు ప్యాకెట్ తీసుకున్నానండి. తోడుబెట్టుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే ఇంకా తోడు నేను రాత్రి వేద్దామని చెప్పి కొంచెం వేయలేకపోయాను. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా పెరుగు ప్యాకెట్, ఇది హట్సన్ కట్ చాలా బాగుంటుందండి, అందుకోసం ఇది తెప్పించి ఇంక ఇందులో దీంతో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. చూసారు కదా ఇలాగా ఈ పెరుగు పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. మనం దీంట్లోకి ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా వేసుకొని చేసుకున్నాం అనుకోండి, చాలా మంచి సూపర్ టేస్ట్ ఉంటుంది. సో చూసారు కదా, ఇంకంతా కూడా పెరుగు ఒకసారి కలిపేసి మంచిగా ఉల్లిగడ్డలు అన్నీ వేసి, అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒకవేళ మీ దగ్గర ఉండే దోసకాయని కూడా వేసుకోండి. క్యారెట్ కూడా వేసుకుంటూ ఉంటారు కొంతమంది, ఇంకా మన ఇష్టం, అది ఆప్షనల్ అన్నమాట. ఇంక ఇవన్నీ వేసుకొని ఇంకా ఈ పెరుగు పచ్చడి ఇదంతా కూడా స్టార్ట్ చేసేసి బిర్యానీ ఇవన్నీ కూడా తీసుకొని ఇంకా మేమైతే ఊరికైతే బయలుదేరుతామండి ఇంకొంచెం సేపటికైతేను. ఓకేనా, ఎందుకు వెళ్తున్నాము అదంతా కూడా నేను మీకు చెప్తాను. ఇంక ఇందులోకి చూసారు కదా, పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అన్నీ కూడా వేసేసి మంచిగా ఉప్పు ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం వేరే పని మీద అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. నేను అక్కడ కొంచెం వీడియోస్ అన్నీ కూడా తీసానండి, అవన్నీ కూడా క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. కొంచెం నేను కలర్ కూడా వేసాను కదా, ఇది కలర్ అయితే ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. కంపల్సరిగా వేసుకోవాలని అయితే ఏమీ లేదు, ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి వేసాను. ఇంకా చాలామంది అయితే ఈ మధ్య కలర్స్ వేయకూడదు అన్నట్టుగా అంటున్నారన్నమాట, ఒకవేళ మీకు నచ్చకపోతే అవాయిడ్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్,
ఇంకా అలాగే మీ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి. నా వీడియోస్ నచ్చితేనే చూడండి, ఒక్కసారి నా ఛానల్ అయితే విజిట్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి అర్చనా స్మార్ట్ హౌస్ వైఫ్, తప్పకుండా ఒకసారి చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా పక్కనే లైక్ బటన్ ఉంటుంది కదా మనకి, అదక్కడ మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్స్ వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయండి, అందుకోసం అని చెప్పి నేను మరీ అడుగుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి నా వీడియోస్ని అయితే. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బిర్యానీ అంతా కూడా నీట్గా కలిపేసేస్తున్నాం అన్నమాట. ఇలా కలుపుకుంటుంటే మనము కొంచెం సైడ్ నుంచి అయినా కలుపుకోవచ్చు, లేదా అంతా ఈవెన్గా కూడా కలిపేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇలా కలుపుతున్నాను, అంటే మా వారు కలుపుతున్నారండి. ఇంకా రైస్ మంచి ఉడికిందా లేదా అని అయితే తను చెక్ చేశాడనమాట. అసలు పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ. ఇక్కడ చూసారు కదా స్టార్ట్ అయిపోయానమాట ఊరికైతేను. ఇంకిక్కడ చూడండి మంచిగా పచ్చటి పొలాలు ఎంత బాగున్నాయి కదా. నేనైతే ఆటో ఆపి ఒకసారి ఒక రెండు మూడు ఫోటోలు తీద్దామని అనుకున్నాను, కాకపోతే ఇంకా మరీ లేట్ అవుతుంది కదా. మరి మేము వెళ్ళి త్వరగా వచ్చేసేయాలి కదండి, దగ్గరే అనమాట ఒక 1 అవర్ జర్నీ అంతే. మళ్ళీ వచ్చి ఇంకా ఇక్కడ పనులు ఉంటాయి కదా, మాకు కర్రీ పాయింట్ కాబట్టి దానికి సంబంధించిన పనులు అవి ఇవి ఉంటాయి, ఇంకా అవన్నీ చూసుకోవాలి కదా అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి వచ్చేసామన్నమాట. కాకపోతే ఈ పచ్చటి పొలాలు ఇవన్నీ చూస్తే నాకు చాలా మంచిగా అనిపించిందండి. ఫొటోస్ అయితే దిగాలన్నట్టుగా చాలా అనిపించింది కానీ టైం లేదు కాబట్టి ఇంకా దిగలేదన్నమాట. ఇంకా ఊరికి వెళ్ళేసి వచ్చేసామండి. ఇంక ఇప్పుడైతే మేము వెళ్తూ ఉన్నామన్నమాట. నెక్స్ట్ మధ్యలో కూడా ఒక దగ్గర అయితే చాలా ప్రాబ్లం అయిందండి, అక్కడ వాటర్ అన్నీ కూడా ఆగి ఉన్నాయి, అది కూడా చూద్దాం. ఇంకా ఇక్కడ చూసారు కదండి ఇక్కడ వచ్చేసిన తర్వాత అయితే మధ్యలో ఇట్లా వాటర్ ఉన్నాయి, ఇది అడ్డం ఉంది, కొంచెం మాకు చాలా ఇబ్బంది అయిందన్నమాట. ఇక్కడ ఒక 10-15 నిమిషాలు అయితే మాకు టైం వేస్ట్ అయిందండి. అసలు ఎన్ని నీళ్ళు ఉన్నాయంటే ఇక్కడ మామూలుగా ఎప్పుడైనా వర్షాలు ఎక్కువ వస్తే ఇక్కడ ఈ వంకలు అంటారు కదా అట్లా ఇవి చాలా పొంగి పొరులుతూ ఉంటాయండి, చాలా హెవీ వాటర్ వస్తుంది ఇక్కడ ఈ ప్లేస్లో అయితే. ఇంకా అట్లా అని చెప్పేసి మాకు ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ అట్లా ఇక్కడ ఉన్నాము, ఎందుకంటే అది మధ్యలో రోడ్డుకి మధ్యలో ఉందండి. ఇంకా అదంతా కూడా క్లియర్ చేసే వరకు మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా చూసారు కదా వర్షాలు వచ్చి చాలా రోజులైంది, తగ్గిపోయినా కూడా ఇంకా నీళ్ళు అట్లే పారుతూ ఉన్నాయి ఇక్కడ. ఇంతకుముందు ఒకసారి అయితే ఈ ప్లేస్లో కారు కూడా కొట్టుకుపోయిందని అయితే అన్నారండి, అంటే అది కొంచెం అప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయంట వాటరు, చాలా హెవీ వాటర్ ఉంటే ఏమవుతుందిలే అన్నట్టుగా కార్ వాళ్ళు అలాగే వచ్చేసారంట. అప్పుడు ఏం జరిగిందంటే ఈ మధ్యలోకి వచ్చే లోపల అక్కడ చూసారు కదా ఆ మధ్యలో నేను చూపిస్తాను ఆటో వెళ్ళేటప్పుడు, అక్కడికి వచ్చే లోపల కారు మొత్తం అట్లనే అసలు తప్పి అదేమంటారు అదుపు తప్పి మొత్తం అట్లా ముందుకు వెళ్ళిపోయిందంట అండి. అప్పుడు కాకపోతే మరి అది ఏమైందేమో క్లారిటీగా తెలియదు కానీ అప్పుడు అట్లా చాలా యూట్యూబ్లో కూడా పెట్టారండి వీడియోస్, అప్పుడు అట్లా కార్ అంతా కూడా కొట్టుకుపోయిందని చెప్పేసి. అందుకోసం ఏదేమైనా కూడా నీళ్ళు ఉంటున్నాయంటే కొంచెం జర్నీ నిదానంగా చేయడమే చాలా మంచిది. అంటే కొంతమంది ఏమవుతుందిలే మనము వెళ్ళగలంలే అట్లా అని చెప్పి మొండి ధైర్యంతో వెళ్తే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి జర్నీలో మాత్రం ఇట్లా వాటర్ అట్లా ఉన్నాయంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళడమే చాలా మంచిది. ఇంకా చూసారు కదా ఇంకెక్కడైతే క్లియర్ చేశారనమాట, ఇంకెందుకంటే మరి ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి వాళ్ళు అవన్నీ కూడా తీసేశారు, అది పక్కకు పెట్టేశారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా స్టార్ట్ అవుతున్నామండి, ఇంకా మా ఆటో కూడా కదులుతుందనమాట. ఇంకా చూసారా ఇంక ఇక్కడ అంతా కూడా ఇట్లా వాటర్ ఉన్నాయి, నేను ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అంటే కొంచెమే వాటర్ అయినా కూడా అప్పుడు ఎక్కువ వచ్చాయంటండి, అట్లా వచ్చినప్పుడు ఈ కార్ అనేది అయితే కొంచెం ఇట్లా అదుపు తప్పి కొట్టుకొని ముందరికి వెళ్ళిపోయిందంటండి. ఇక్కడే చూడండి ఎట్లా ఉన్నాయి వాటరు, ఈ పైపులు ఇవన్నీ కూడా పెట్టారనమాట. చూసారా ఈ ప్లేస్లోనే ఇట్లే ముందుకు వెళ్ళిపోయిందంట కార్ అయితే అప్పుడు, అది ఫ్రెండ్స్ అందుకని చూపిద్దామని చెప్పి నేను ఎట్లా ఇదే రూట్లో వచ్చాం కదా అని చెప్పి మీకైతే చూపిస్తూ ఉన్నానండి. ఓకేనా ఫ్రెండ్స్.